గైస్ పికెల్ సీజన్ 9 లో ఈ రోజు మన తెలుగు టైటన్స్ యూపీ యుద్ధం మీద మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ కి సంబంధించి ప్రివ్యూ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకుంటే వీడియోలోకి వచ్చేద్దాం. ఒకవేళ ఆల్రెడీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్స్ టు వాచ్. ఈ రోజు మన తెలుగు టైటన్స్ వర్సెస్ యుద్ధ మ్యాచ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మన తెలుగు టైటన్స్ ఈ రోజు యూపీ యుద్ధతో మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీ అంటే ప్రతి మ్యాచ్ కి రెడీగానే ఉన్నారు, కానీ పర్ఫార్మెన్స్ అయితే చేయట్లేదు. ఈ రోజు కూడా ఈవినింగ్ 8:30 కి మ్యాచ్ ఉంది. మన తెలుగు టైటన్స్ కి ఈవినింగ్ 8:30 అంటేనే కలిసి రావట్లేదు అని చెప్పాలి. కానీ మన తెలుగు టైటన్స్ కి ఇప్పుడు జరిగిన ప్రతి మ్యాచ్ 8:30 జరిగింది. మన తెలుగు టైటన్స్ ఆడిన 8 మ్యాచెస్ లో ప్రతి మ్యాచ్ 8:30 ఆడారు. ఈ 8 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది, ఇంకా మిగతా మ్యాచెస్ మొత్తం ఓడిపోయాం. ఈ మ్యాచ్ కి సంబంధించి రెండు టీముల స్టార్టింగ్ సెవెన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యూపీ యుద్ధ పాసిబుల్ స్టార్టింగ్ సెవెన్: రైట్ కార్నర్ నితీష్ కుమార్, లెఫ్ట్ కార్నర్ సుమిత్, కార్స్ ఇద్దరు అశు సింగ్, శుభం షిండే, ఇంకా ముగ్గురు రైడర్స్ సురేందర్ సింగ్, ప్రదీప్ నర్వాల్, ఇంకా థర్డ్ రైడర్ దుర్గేష్. యూపీ యుద్ధ స్టార్టింగ్ సెవెన్ లో అయితే ఎలాంటి మార్పులు జరగవు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ నుంచి కలిసి ఆడుతూ మంచి కాంబినేషన్ లో ఉన్నారు. కానీ పీకేఎల్ సీజన్ 9 లో కొంచెం పర్ఫార్మెన్స్ అయితే తగ్గిందని చెప్పాలి. ఎలాగో ఈ రోజు మన తెలుగు టైటన్స్ తో ఆడుతున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ మీద గెలిచి ఖచ్చితంగా మొమెంటం అందుకుంటారు. ఇంక ఇప్పుడు మన తెలుగు టైటన్స్ పాసిబుల్ స్టార్టింగ్ సెవెన్: రైట్ కార్నర్ విజయ్ కుమార్, లెఫ్ట్ కార్నర్ విశాల్, కార్స్ కాంబినేషన్ అయితే మేబీ ఈ రోజు ఆపోజిట్ టీమ్ లో ప్రదీప్ నర్వాల్ ఉన్నాడు కాబట్టి సుర్జిత్ అండ్ పర్వేష్ ఆడడానికి అవకాశం ఉంది. ఇంకా ముగ్గురు రైడర్స్ ఈ మ్యాచ్ లో కూడా అభిషేక్ సింగ్ కి అవకాశం ఇస్తారు. మోనోగోయిత్, ఆదర్శ్ డే, మరి అంకిత్ బేనవాల్ మ్యాట్ మీదకి ఎందుకు రావట్లేదు అన్నది ఎవరికి తెలియట్లేదు. అంకిత్ ప్రాక్టీస్ క్యాంప్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు, కానీ మ్యాట్ మీదకి అయితే ఒక్క మ్యాచ్ లో కూడా రాలేదు. చూడాలి మరి అంకిత్ ని ఈ మ్యాచ్ లోనైనా తీసుకొస్తారేమో. లాస్ట్ సీజన్ లో బాగా ఆడిన ప్లేయర్ ఈ సీజన్ లో మ్యాట్ మీదకి రాకపోతే ఫ్యాన్స్ అందరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ గా ఉంటది. రైడింగ్ లో మన తెలుగు టైటన్స్ వీక్ గా ఉన్నారు కాబట్టి ఈ టైమ్ లో ఆదర్శ్ డే టీమ్ లోకి రావాలి. ఇంక ఈ రోజు మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ యూపీ యుద్ధాన్ని ఓడించాలంటే చాలా కష్టం అని చెప్పాలి, ఎందుకంటే వాళ్ళకి రైడింగ్ లో డిఫెన్స్ లో చేంజ్ చేయగల ప్లేయర్స్ ఉన్నారు. ఇంకా అలాగే వాళ్ళు 2 ఇయర్స్ నుంచి కాంబినేషన్ సెట్ అయిన టీము, వాళ్ళు అటు డిఫెన్స్ ఇటు రైడింగ్ రెండు వాటిల్లో స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఇంకంతేకాకుండా ఈ సీజన్ లో వాళ్ళు 7 మ్యాచెస్ ఆడి 3 మ్యాచెస్ మాత్రమే గెలిచి ఉన్నారు. కాబట్టి మన తెలుగు టైటన్స్ మీద వాళ్ళు కూడా గెలవడం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా యూపీ యుద్ధస్ కూడా మంచి స్ట్రాటజీతో వస్తారు. పీకేఎల్ సీజన్ 9 లో ఏ టీమ్ కైనా మన తెలుగు టైటన్స్ ని ఓడించడం ఇప్పటిదాకా అయితే ఈజీ అని చెప్పాలి, ఎందుకంటే మన తెలుగు టైటన్స్ ఓడిపోయిన ప్రతి ఒక్క మ్యాచ్ పోటీ ఇవ్వకుండా వన్ సైడ్ గా ఓడిపోయారు. ఈ రోజు మ్యాచ్ లో కూడా మన తెలుగు టైటన్స్ మ్యాచ్ ని గెలవడం కష్టమే అని చెప్పాలి. గైస్ ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ గెలుస్తారా లేకపోతే యూపీ యుద్ధస్ గెలుస్తారా అనుకుంటున్నారో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే ఏ టీమ్ కి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారన్నది తెలుస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.